హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం. రాగులు అనేవి మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. అయితే రాగులను ఈ విధంగా కాకుండా మొలకల్లా తయారు చేసుకుని తింటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. రాగులను ఫింగర్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గించడానికి, గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇక వీటిని మనం ఒక బౌల్లో తీసుకుని నీటిని పోసి శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. దాదాపుగా 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. రాగులను మొలకెత్తి తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇక దీనిలో ఉన్న పోషకాల విషయానికి వస్తే, చూసారు కదా, ఈ విధంగా నానబెట్టి ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయం వీటిని ఒక క్లాత్లో చుట్టపెట్టి అలా వదిలేస్తే 2 రోజులకి ఈ విధంగా మొలకలు వస్తాయి. చూసారుగా, క్లాత్ నుంచి బయటకు కూడా మొలకలు కనబడుతున్నాయి. ఈ మొలకలను మనం రెగ్యులర్గా తీసుకుంటే ఏ ప్రయోజనాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. వీటిలో ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఎక్కువగా ఉంది. డయాబెటీస్ ఉన్నవారికి మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఉన్న పాలిఫెనాల్స్, డైటరీ ఫైబర్, షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. రాగుల్లోని పీచు రక్తంలో చక్కెర శోషణను నిదానం చేస్తుంది. దాంతో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా ఈ రాగుల మొలకలను తినటం అలవాటుగా చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ మొలకలను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే క్యాలరీలు తగ్గుతాయి, ఎక్కువగా తినరు. దాంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతూ బరువు తగ్గుతారు. ఇక రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది. రాగుల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది, రక్త ప్రసరణను పెంచుతుంది. దాంతోపాటు ఐరన్ లెవెల్స్ పెరిగి రక్తహీనత సమస్య దూరం అయిపోయి శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా ఈ రాగుల మొలకలు చాలా బాగా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ఎందుకంటే వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ లివర్ ఫ్యాట్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి. ఇక జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలను తొలగిస్తుంది. మనం ఫ్రై చేసిన ఆహార పదార్థాలను హెవీగా ఫుడ్ తీసుకున్నప్పుడు కడుపు బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన మిల్లెట్స్ అంటే రాగులను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియను ప్రోత్సహించి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. అయితే ఈ మొలకెత్తిన రాగులను ఎలా తీసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి, ఈ మొలకలు వచ్చిన రాగులను పిండిగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. లేదంటే ఈ మొలకలను నీటిని పోసి, కొంచెం పాలను పోసి బాగా ఉడికించి పంచదార, చిటికెడు, ఉప్పు కలిపి తీసుకోవచ్చు. ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్, మామూలు పండ్లు కూడా కలుపుకొని తినవచ్చు. ఇక స్మూతీగా తయారు చేసుకుని తినవచ్చు. వీటిని సలాడ్స్లో కూడా కలుపుకొని తినవచ్చు. మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ వేసుకుంటాం కదా, వాటిలో కూడా కలుపుకొని తినవచ్చు. ఇడ్లీ అయితే మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ పిండిలో ఈ మొలకలను కలిపేసి ఇడ్లీగా వేసుకోవచ్చు. ఈ ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం మొలకెత్తిన రాగులను ఏ రకంగానైనా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వలన మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చూసారుగా, మనకు ఎన్ని రకాలుగా ప్రయోజనాలు అందిస్తుందో మీరు కూడా తినడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.